ఓకే వెల్ సో రంగస్థలం మీద నవరసాలని చూస్తాం, కానీ రంగస్థలంలో నవరసాలని పండించారు. సో అలాగే పండింపచేసిన వారందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సినిమాని ఇచ్చినందుకు. అండ్ ముందుగా దిల్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో, అంటే ఒక మంచి సినిమా చూడాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే, సమ్మర్ హాలిడేస్లో సుకుమార్ తెలుగు ప్రేక్షకులు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు. అంటే ఈ సినిమా మొదటి మార్నింగ్ షో నుంచే ఎంత సక్సెస్ అనే దానికి 3 రోజుల కలెక్షన్స్ ఎప్పుడు చూస్తాం, ఫ్రైడే సాటర్డే సండే. ఆ 3 రోజులు ఎలాగున్నాయి, ఈరోజు మండే రోజు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ సుకు, నీకు రిలీజ్ రోజే చెప్పాను, ఆఫ్టర్ ఆర్యా మళ్ళీ సినిమా ఫుల్ ప్లెడ్జెడ్గా నాకు నచ్చిన సినిమా నీకు ఫోన్ చేసి చెప్పాను. అంటే మన ట్రావెల్లో చేస్తూ వెళ్తుంటే అప్పుడప్పుడు వస్తాయి అలాంటిది. రామ్ చరణ్తో నువ్వు ఈ చేసిన సినిమాని ఒక గ్రేట్ ఫిలిం, ఇంకా నీ కెరియర్లో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఫర్ ఎవర్. ఒక స్టార్ హీరోని పెట్టుకొని, నేను ధ్రువ ఫంక్షన్లో కూడా చెప్పాను ఆ రోజు, ఒక స్టార్ హీరో కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు గ్రేట్ ఫిలిం వస్తుందని చరణ్ ధ్రువ కంటిన్యూషన్ ఈ సినిమా చేశారు. కాబట్టి ఈరోజు ఇది గ్రేట్ ఫిలింతో పాటు ఒక అప్రిషియేషను, దాంతోపాటు రెవెన్యూ రావడం అనేది ఇస్ ఏ గ్రేట్. అది సుక్కు వల్లే అయింది. నాకు తెలుసు 1 ఇయర్ అందరిని ఎంత కష్టపెట్టావో నువ్వు, అంటే ఈ సక్సెస్ కోసమే నువ్వు కష్టపెట్టావు. అది వాళ్ళందరి కళ్ళలో కనిపిస్తుంది. ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్, హోల్ టీమ్. ప్రొడ్యూసర్స్కి హ్యాట్రిక్ ఫిలిం బ్యానర్ పెట్టిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3వ బ్లాక్ బాస్టర్ వచ్చింది. అలాగే ఆల్ టెక్నీషియన్స్, రత్నవేల్ గారు ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్, చంద్రబోస్ గారు, దేవి, రామకృష్ణ, హోల్ టీమ్, ఎడిటర్, అండ్ ఒక్కొక్క ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్లు, అంటే ఎంత కేర్ తీసుకున్నావు అని 1 ఇయర్ తపన స్క్రీన్ మీద చూస్తుంటే కనిపిస్తుంది, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్లు తీసుకున్న విధానం. సో అందుకే ఇంకా గడ్డం అలాగే ఉంది. సో సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు తీసి. అండ్ చరణ్కి ఇందాకే ఫస్ట్ 3 డేస్ నైజాంలో 10 crores షేర్ క్రాస్ అయింది. సో మగధీర నీ క్రాచ్ చేయబోతుంది. సో ఈరోజు ఆల్ థియేటర్స్ ఫుల్స్ ఉన్నాయి. చరణ్కి ఇది హయ్యెస్ట్ ఫిలిం, ఆఫ్టర్ మగధీర ఉంది. మగధీరను కూడా క్రాచ్ చేసే సినిమా సుక్కు ఇచ్చేశాడు. సో హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా థ్యాంక్స్ మీట్ అంటున్నారు, ఇది థ్యాంక్స్ మీట్ ఇక్కడతో ఆగదు. సో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఇంకో 3 డేస్లో. సో ఆ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్, అండ్ ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ అయితే కొన్ని సినిమాల్లో